చూడాల్సిన పరిస్థితి ఉంటుంది తెలంగాణ ప్రజలారా. ఏంది ఇగో ఎడవ ఇది ఏం జరుగుతున్నాయి తెలంగాణ ప్రజలారా, బీఆర్ఎస్ ఏడున్నదే అయిపోయింది కాదే ఇక బీఆర్ఎస్ లేదు అని చెప్పుకునేటోళ్ళందరికీ బీఆర్ఎస్ అనే పార్టీ ఎప్పటికీ ఉంటుంది. భారత రాష్ట్ర సమితి, దానికి ముందు తెలంగాణ రాష్ట్ర సమితి, అది ఉద్యమ పార్టీ. 2014లో ఎప్పుడైతే ఫక్త్ రాజకీయ పార్టీగా మారిందో అప్పటి నుంచి ఇబ్బందులు వచ్చిన విషయం అనేది వాస్తవం. దాని తర్వాత ఉద్యమకారులను చిన్న చిన్న పొరపాట్లే కేసీఆర్కు సంబంధించి మైనస్ అయినాయి అనేది మనం ఒప్పుకుందాం. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు చేసిన తప్పులకు బలైంది బీఆర్ఎస్ పార్టీ అంతే. ఇక అసలు విషయాన్ని పోదాం. ఏంది బీఆర్ఎస్ ఫస్ట్ స్టెప్, శ్రేణులలో జోష్ తెచ్చేందుకు రంగంలోకి కేటీఆర్, లోక్సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్, మళ్ళీ ఫామ్ లోకి వచ్చేలా స్కెచ్, నియోజకవర్గాల వారిగా నేతలతో మంతనాలు, సింగరేణి ఎన్నికలను పట్టించుకొని గులాబీ బాస్ కేసీఆర్ అట. చెప్తా ఏమున్నది, అసెంబ్లీ ఎన్నికలలో దెబ్బతిన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నది, శాసనసభ ఎన్నికలలో ఓటమితో పార్టీ నేతలు శ్రేణులు ఇంకా పూర్తిగా కోలుకోలేనిదని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ ఎన్ని పరాజయంతో నిరాశలో ఉన్న శ్రేణులలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమిని విశ్లేషిస్తూ పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ ఆయా నియోజకవర్గాల నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. కారణాలను తెలుసుకుంటూనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఎల్లుండి జరగబోయే సింగరేణి ఎన్నికలకు మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ పట్టించుకోకపోవడం బీఆర్ఎస్ శ్రేణులలో కలవర పెడితే ఏం కలవరం అయితే, మీరు ఏం టెన్షన్ పడకూర్రి, మీరు ఏం బాధపడకూర్రి, మీరు ఏం రందిపడకూర్రి, ఏం జరగదు, మీరు సంతోషంగా ఉండరు. వాస్తవ విషయాలు నేను చెప్తాను, మీకు ఏమన్నా ఇబ్బంది అయితే వయాతీవ్ ఉంటుంది, దాన్ని యూట్యూబ్ లో ఇట్లా క్లిక్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇక మా ఆవిడ ఉన్నాడని చెప్పుకోరు. ఇక బరాబరి మనమేం పార్టీ కండువలు కప్పుకోలే, మనమేం పార్టీలో ప్రచారాలు చేయాలి, మనమేం ఊపదంపుడు ఉపన్యాసాలు ఇవ్వాలి, మనమేం రెస్పాన్సిబిలిటీ కాదు, మనం విపక్షంతో అప్పుడు కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేసిన ఇప్పుడు బీఆర్ఎస్ తో కలిసి పోరాటం, ఏది ఏమన్నా అనుకోని అమ్ముడు వేరు లేకపోతే ఇష్టం వచ్చినాను మాట్లాడితే ఏది నిరూపించి, నా చేతిలో భగవద్గీత ఉంది, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తా, కామెంట్లు పెట్టేటోళ్ళు తిట్టుకునేటోళ్ళు కొట్టుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే మీ దౌర్భాగ్యం, అది మీ పని మీరు చేసుకోరు, నిజాలను మాత్రం చెప్పడం నా బాధ్యత. రైట్. ఇక ఆశాబాహులపై ఆరా. మరోవైపు ఎంపీ ఎన్నికలలో పోటీకి సిట్టింగ్ మాజీ ఎంపీలు, మంత్రులు, పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆశాబాహులు కేటీఆర్ ఆశాబాహులపై కేటీఆర్ ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో మొదటగా చేవల్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీలు, సీనియర్ నేతలతో ఇవాళ తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. చేవల్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ బాస్ జెండా ఎగరవేయాలని కేటీఆర్ అన్నారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి సుమారు 98,000 ఓట్లలో ఉందని, రాబోయే ఎన్నికలలో అదే స్థాయిలో అంతే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, చేవల్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కుప్పల మహేష్ రెడ్డి, మెత్కు ఆనంద్ తదితరులు కూడా వీళ్ళందరూ పాల్గొన్నారు. ఏం జరుగుతున్నది అన్న అంటే బీఆర్ఎస్ కి సంబంధించి కార్యకర్తలారా మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఏమైపోయింది మీకు అసలు అర్థమవుతుందా, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని మీరు ఎట్లా అనుకుంటారు, ముఖ్యమంత్రి పదవి రాలే కావచ్చు, ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచి కావచ్చు, ఏం జరిగింది క్లారిటీగా మనం మాట్లాడుకోవాలి, మీరు ఎందుకు బాధపడతారు, పోరాటం చేద్దాం, 14 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, ఎందుకు బాధపడతారు మీరు చెప్పుర్రి, 14 సంవత్సరాల చరిత్ర మీది, విపక్ష పార్టీలో ఒక్కరోజు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూకున్నారు కాదు, అనుక్షణం నిర్బంధాలతో కేసులతో అట్టుడిగిపోయి ప్రాణభయాలతో ఆఖరికి మన బతుకులు ఎట్లుంటాయో తెలియదు, ఈ రోజు ఎలాంటి బతుకులు కూడా అర్థం కాని పరిస్థితులలో 14 సంవత్సరాలు విపక్షంలో కూకున్నారు, 10 ఏళ్ళు అధికారం చూసిర్రు, 5 ఏళ్ళు మళ్ళీ విపక్షంలో కూకుంటారు, మళ్ళీ 25 ఏళ్ళు అధికారం కూకుంటారు, ఎందుకు రంది పడతారు నాకు అర్థమైతే లేదు. మీరు ఏం లేదు, ఇదంతా ఏంది అంటే అంత ప్రచారం జరుగుతుంది, మీరు అస్సలు పట్టించుకోకూరి, మీ పని మీరు చేసుకోరు. ఇప్పుడు ఎంత పర్సెంటే 39 బీఆర్ఎస్కి వచ్చినాయి, అంతే కదా వాళ్లకు 64 వచ్చినాయి, అంతే కదా. మీరు నేనేమంటున్నానంటే ఇక్కడ ఎంత పర్సెంట్తో ఓడిపోయారు తెలుసా, ఈ ఎంఐఎం బీజేపీ పక్కన వేయడం కాసేపు, జస్ట్ మీరు 1.5 అనుకుంటా అంతే, 2% 1.5% అంతే తేడాతో మీరు ఓడిపోయిల్లు. ఇక్కడ ఏం ఓడిపోలే, 1% మీ పోరాట పటిమను మళ్ళొక్కసారి ఏమనుకున్నారంటే తెలంగాణ ప్రజలు, మీరు ఒక్కసారి విపక్షంలో కూకోరి, కూసొని కేసీఆర్ విలువేందో తెలంగాణ ప్రజలకు తెలవాలి, ఎందుకంటే కేసీఆర్ అనేది ఆయన ఫామ్ హౌస్ లో కూకున్నాడు, వాస్తవం ఉన్నాడు, బరాబరి ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడుతున్నా, కేసీఆర్ అనేది ఆయన ప్రజలను గెలవలే, అందుకే అన్నాం విపక్షంలో కూర్చోబెట్టినాం. ఇప్పుడు గులాబీ బాస్ రెడీ అన్నాడు, నేను పోరాటం చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం మీద,
వాస్తవాలు ఏందో ప్రజలకు కూడా అర్థం కావాలి, వాస్తవ విషయాలు కూడా ప్రజలకు తెలవాలి, నిజాలేంటిదో ప్రజలకు తెలవాలని గులాబీ బాసు పోయిండు వాళ్ళ ఇంటి కాడ కూకున్నాడు. సరే ఫామ్ హౌస్ అంటున్నారు, ఫామ్ హౌస్ కాదు నందినగర్, ఆయన ఇల్లు కడిగి పోయి కూర్చున్నాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు, ఆయన ఆ పాన మంచలేదు, కో సుస్తి చేసింది, మొన్నటిదాకా కాల్ ఆపరేషన్ అయింది, పోయి ఇంట్లో కూకున్నాడు భయ్, ఇప్పుడు మేకేమన్నా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు కదా. గులాబీ బాసు సైలెంట్గా లేడు. ఎంపీ ఎలక్షన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెడుతున్నాడు, వ్యూహం అమలవుతుంది. మీరేం టెన్షన్ పడకూర్రి, మీరేం ఏంది ఆశావాహులకు సంబంధించి మీరు ఇప్పుడు చేయాల్సిన మీ కర్తవ్యం ఏంది అంటే పార్లమెంట్ ఎన్నికలలో మీరు గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. మీరు మసక బారి వెనకబడిపోయిన మాకు సంబంధించి ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనే విషయాన్ని మీరు పక్కన పెట్టుర్రి, మీ సోషల్ మీడియాను యాక్టివ్ చేసుకోర్రి, మీరు పూర్తి స్థాయిలో అబ్బర పులి అగ్గర తోక అన్నట్టుగా ఓకుర్రి, మీ పని మీరు చేయరు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో మీ సత్తా జాగట్టుర్రి, దేశ రాజకీయాలు ఏలుర్రి. ఏముంటది ఇడ, ఊళ్ళల్లో సర్పంచ్ ఓడిపోయినైనా ఎంపీలు కాలేదా, జడ్పీటీసీలు కాదా, జడ్పీటీసీ ఓడిపోయినైనా ఎమ్మెల్యే కాలేదా, ఎమ్మెల్యేగా ఓడిపోయినైనా ఎంపీ కాలేదా, ఎంపీగా ఓడిపోయిన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ అయినట్టు ముఖ్యమంత్రులు కాలేదు, ఏంది చరిత్ర ఎందుకు మర్చిపోతారు? అంత ఆగమాగం నైరాశ పడకూర్రి, ఏం కాదు ఏం కాదు, మీరు పోరాటం చేయరు. 14 ఏళ్ళు విపక్షం, 10 ఏళ్ళు అధికారం, మళ్ళీ ఒక 5 ఏళ్ళు కూసోర్రి. తెలంగాణ ప్రజలకు వాటి వాస్తవాలు తెలవాలి కదా. ఇప్పుడు నేను చెప్తా, నాడు విపక్షంలో పోరాటం చేసిన, ఇప్పుడు విపక్షమే రారి నాతో కలిసి రారి చెప్పుర్రి అందరికీ, ఇగో వయా టీవీ రంజితాన్ని ఉన్నాడు, ఇగో ఈయన పోరాటానికి మళ్ళీ సిద్ధమైండు, నేను మీ మనతోనే అన్ను ఉంటాడట రారి. నేను చెప్తా మీకు ఎందుకు అంత రాంది, నా నెంబర్ కూడా ఇస్తే మీకు అంత రంది పడకూర్రి మీరు. అసలు నాకే ఇబ్బంది, విపక్షం అంటే ఎట్లుండాలి, అట్లుండాలి మళ్ళీ, అర్థమైంది కదా. ఇగో 9908572666 ఇది మన నెంబరు, ఇది మన పర్సనల్ నెంబర్, జర వాట్సాప్లో అందుబాటులో ఉంటా, మీరు ఆగమాగం ఓకే కాల్ చేయకూరు, ఓకేనా. వైఆర్టీవీని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, నేను మంచిగా చెప్తున్నా జర ఇనూర్రి, ఓకేనా. మీరు ఆగమాగం కాకూర్రి, ఏది కాకూర్రి. కేటీఆర్ అనే ఆయన ఉన్నాడు, ఏంది అధికారం పోయిన అహంకారంతో, ఏం అహంకారం, రాజు ఎప్పుడు రాజే అయిపోయాక ఇంతేముంటుంది. ఉద్యమంలో ఉన్నాడు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పోరాటం చేసింది ఎవరా నాకు అర్థం కాదు. ఇప్పుడున్న బ్యాచ్ అంతా అన్నాడు టీడీపీలో లేని బ్యాచ్, ఎందుకు భయపడుతున్నారు భయ్? ఆంధ్ర సంఖ్యలను తరిమి తరిమి కొట్టి పొలిమేర దాటితే లాగులు నడుచుకుంటా పరుగులెత్తిళ్ళు. సెక్రటరేట్ ముందు నుండి కాదు వెనక తొవ్వు నుండి ఉరికిచ్చిన గది తెలంగాణ పౌరుషం, గది గులాబీ జెండా పౌరుషం. మీరు ఎందుకు భయపడతారు? ఏం భయపడకూరు, ఏం కాదు. చాలా మంది అంటున్నారు కేసులు అవుతున్నాయన్నా మా మీద అని మా జర్నలిస్ట్ సోదరుడు కూడా శ్రీనివాసరెడ్డి ఫోన్ చేస్తే, ఏం భయపడకన్నా వైఆర్టీవీని కండుగా ఉంటుంది. అవసరమైతే రేపు ఇటువంటి 18 ఛానల్ కాదు 50 ఛానల్ అయినా పెడతాను. నేను చెప్తున్నా కదా, నేను అసలే చాలా మొండాను జర్నలిజం మీద, ఏంది ఆ టైంపాస్కి రాలే, నేను పిచ్చితో నచ్చిన, ఆ పిచ్చి ఏ రేంజ్లో పీక్ స్థాయిలో ఉంటుందో చూపెడతా. నా పేరు రంజిత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఏం కాదీడా, మంత్రులైనా ఇవ్వలేం, ఏం కాదు. నేను చెప్తున్నా మీరు సోషల్ మీడియా మళ్ళీ యాక్టివ్ కావాలా, మీరు హీరోలా నిరూపించుకోరు, ప్రభుత్వ వ్యతిరేకతను అంత బట్టబయలు చేయరు, మీరు నిరూపించుర్రి. వాట్ ఈజ్ వాట్ అనేది నిరూపించాలి. మహాలక్ష్మి పథకం మొదటి అమలైపోయిందంటే అట్లెట్లయింది బిడ్డ, మహిళలకు 2500 ఏడవైనావు, ఏ ప్రామాణికంగా తీసుకుంటున్నావు అని అడగాలి. గ్యాస్ సిలిండర్ అంటే మళ్ళీ కిరికిరి పెడతాడు. ఇప్పుడు ఉచిత మహిళలకు సంబంధించి బస్సు ప్రయాణం పెట్టిండు, ఓకే పెట్టిండు, మరి పురుషుల సంగతి ఏంది? ఇవన్నీ అడగాలి కదా, బాధ్యత మీది కదా. వాడెవడో వీడెవడో అంటేనే ఉంటాడు, చిల్లరగాలు చాలా మంది మోపు అవుతారు. మనం చేయాల్సిన కర్తవ్యం ఏంది? మనం పోరాటం చేయాలి. ఆ పోరాటాన్ని చూసి ప్రభుత్వమే చెమటలు ఇట్లా అట్లుండాలి. తెలంగాణ ప్రజలారా, దయచేసి మీ గులాబీ పార్టీలు అందరూ చెప్తున్నా, ఏం కాదు, హ్యాపీగా ఉండుర్రి. దునియా సోషల్ మీడియా వాడుర్రి. రైట్, కేటీఆర్ గా వచ్చిండు, యాక్టివ్గా ఉన్నాడు, మరి మీరు కూడా యాక్టివ్గా ఉండాలి. మనం తెలంగాణ బిడ్డలం, మన పౌరుషాన్ని ఏంది గొడ్డుకారం తిన్నట్టు, మనం ఎవరి భయపడేది లేదు, మన చరిత్రలు ఏంది, ఊరుగల్లు గడ్డ నడుగుర్రి, ఖమ్మం నడుగుర్రి, నల్గొండ నడుగుర్రి, మహబూబ్ నగర్ నడుగురి, ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి, ఇట్లా చెప్పుకుంటే మన జిల్లాకో చరిత్ర ఉంటుంది. కాబట్టి మీరు పోరాటానికి సిద్ధంగారి అని చెప్తున్నా. ఎందుకు సిద్ధంగారి అంటే బానిస సంఖ్యల నుంచి తెంచుకున్న వాళ్ళం భయ, నిర్బంధాలను ఎదుర్కొన్న వాళ్ళం, పోలీస్ కేసులు ఎదుర్కొన్న వాళ్ళం, ప్రాణాపాయ స్థితికి వచ్చిన వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో ప్రాణం పోతుందని తెలిసి కూడా పోరాటం చేసి అక్రమ కేసులు బనాయించి లాఠీ ఛార్జీలు చేసి ఒళ్ళు మొత్తం కూలనమై బ్రతుకుతామో సస్తామో తెలియదు, అసలు తెలంగాణ వస్తుందో రాదో అన్న తెలంగాణ తెచ్చుకొని 10 ఏళ్ల పరిపాలన చేసిన మన వల్ల చేతుల్లో ఉన్నది, ఏం కాదు. వాళ్లకు మంచిగా చేయరు అని మనం పోరాటం చేద్దాం. మీరు మంచిగా చేస్తే మేమేమన్నాం, మీరు మంచిగా చేయకపోతే మేము పోరాటం చేస్తాం. గంతే అల్టిమేట్ ఇస్ మన ఏంది గోల్ అనేది ఫిక్స్ అయింది. ఇప్పుడు ఏంటిది, కేసీఆర్ ఈస్ బ్యాక్, ఎక్కడికి వస్తాడు, పార్లమెంట్ ఎలక్షన్లకు వస్తాడు. మీరు పని చేసుకోరు, అంతే, ఎందుకు భయపడతారు మీరు? ఏదో తెలంగాణలో ఏదో జరుగుతున్నది, ఏం కథ, ఏం కాదు, ఓకేనా. రైట్, తెలంగాణ ప్రజలారా, ఇది ఒకటి అయిపోయింది. ఇక అది చెప్తా ఏంటట ఐటీ
పంపించిన ఆ తెలంగాణ ప్రజల. ఇంకొకటి మీకు ఒక విస్తుపోయే అంశం, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైండు, సీఎం అయిండు. మరి ఏంది అప్పుడు చంద్రబాబుకు సంబంధించి అరెస్ట్ అయితే ఆయన మీద కొంచెం స్పందించడంలో తప్పైతే ఓట్లు అనేది డైవర్ట్ అయింది, దాంతో పూర్తి స్థాయిలో ఏంది ఏంది బీఆర్ఎస్ కు మైనస్, ఏం కాలే ఏంది అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి జనంతా ఆ చిన్న చిన్న తప్పిదాల వల్ల ఎమ్మెల్యేలు చేసిన తప్పిదాలకు గులాబీ బాస్ బలయండు గంతే, ఏం కాదు మళ్ళీ ఒకసారి పోరాటం చేయరు ఓకేనా, ఏం కాదు ఏం రాంది పడకూర్రి, నేను చెప్తున్నా కదా.